నమస్తే మిత్రమా, ఈ రోజున ఒక అద్భుతమైన ప్రదేశాన్ని మనము దర్శించుకుంటూ ఉన్నాము. అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న రాజు దశరథ మహారాజు, అతనికి 4 కుమారులు మరియు 3 భార్యలు. అయితే ఇక్కడ మిత్రమ ఇంద్రునితో కలిసి దశరథ మహారాజు శంభాసురుని మీద యుద్ధానికి వెళ్ళాడు. తోడుగా వచ్చిన కైకేయి మహారాణి కారణంగానే ఈ విజయం సాధించాడు. కాబట్టి కొన్ని వరాలను కోరుకోమని చెప్పాడు దశరథ మహారాజు కైకేయితోటి. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా నేను కోరుకుంటానని కైకేయి చెప్పింది దశరథ మహారాజుతోటి. 11వ శతాబ్దంలో అయోధ్య నగరానికి శ్రీరాముని పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు దశరథ మహారాజు. రాముని యొక్క పట్టాభిషేకం గురించి తెలుసుకున్న కైకేయి, నా కుమారునికి పట్టాభిషేకం చేయాలి అయోధ్యకు, మరియు శ్రీరాముని 14 సంవత్సరాల వనవాసానికి పంపించాలని, ఆ రోజున ఇచ్చిన మాట ఈ రోజున నెరవేర్చాలని అయోధ్య మహారాజు అయినటువంటి దశరథ మహారాజును కోరుకుంది. 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళాలని తండ్రి ఆజ్ఞాపించడంతో తండ్రి మాట శిరస వహిస్తూ 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళాడు. ఆ సమయాన ఈ ప్రదేశానికి శ్రీరామచంద్ర ప్రభు రావడం జరిగింది. ఈ ప్రాంతంలో సూర్య నమస్కారాలు చేశాడు. ఆ సమయాన శ్రీరామచంద్ర ప్రభుకు నీరు ఉపయోగపడడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో నీరు అనేది దొరకలేదు. ఆ సమయాన అతను తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం అయినటువంటి బాణంతో బండపరుపు లాగా ఉన్నటువంటి బండరాయి మీదకి బాణాన్ని వదలడం జరిగింది. ఆ సమయాన అక్కడి నుండి వాటర్ అనేది పైకి రావడం జరిగింది. ఈ అద్భుతమైన సన్నివేశము యాదాద్రి భువనగిరి జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి ఆలేరు మండలం. ఈ ఆలేరు మండలానికి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షాయిగూడెం అనే గ్రామంలో అద్భుతమైన సన్నివేశాన్ని మనము చూస్తున్నాము. ఈ పరిసరాల ప్రాంతం గురించి మరింతగా మనము తెలుసుకుందామా? మరి చోళుల కాలంలో 16వ శతాబ్దంలో చోళులు ఈ యొక్క రామాలయాన్ని, ఆ యొక్క శివాలయాన్ని, వాళ్ళు రాముని యొక్క ప్రాముఖ్యత తెలపడానికి వాళ్ళు శివాలయాన్ని అభివృద్ధి చేసిన తరుణంలో వారికి ఒక వాహనమైన గరుక మంతుని, అలాగే హనుమంతుని విగ్రహాన్ని, దాంతో పాటు పక్కనే ఉన్న ద్వార విజయ పాలకులను కూడా చెక్కించడం జరిగింది. ఇవి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత పెద్ద విగ్రహాలు భారీ సైజులో ఇంతవరకు ఎక్కడా లేవు. ఇవి ఈ యొక్క ప్రాముఖ్యత అనేది ఒక టెంపుల్, ఈ యొక్క దేవాలయానికి మాత్రమే, ఈ యొక్క సాయిగూడెం సీతారామచంద్ర స్వామి దేవాలయానికి మాత్రమే ఉన్న యొక్క గొప్ప ప్రాముఖ్యత ఈ విగ్రహాలే అని మనము, అందుకే ఈ యొక్క ద్వారపాలకులని మనము ఈ యొక్క గుడికి ద్వారం ముంగడ పెట్టడం జరిగింది. ఈ యొక్క విగ్రహాలు ప్రధాన చదువుతో ఎంతో గొప్ప ప్రాచుర్యం, అప్పటి నుంచి చాలా ప్రాచుర్యత చెందిన ఈ దేవాలయము. అలాగే ఈ విగ్రహాలతో పాటు మన దగ్గర ఈ గుండం కూడా వాళ్ళు ఎంతో ఈ ఊరిని మన రామాలయం శివాలయంలో కూడా వాళ్ళు మన ఊర్లో కూడా పంచలోహ విగ్రహాలు, అలాగే చాలా విలువైన అప్పటి విగ్రహాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది, చాలా అభివృద్ధి చేయడం జరిగింది. చెప్పండి, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అంటే ఇలాంటి సన్నివేశం అయితే నేను ఎక్కడ చూడలేదు. ఈ ప్రాంతంలో ఒక బ్రదర్ చెప్పిండు ఇలాంటి ప్రాముఖ్యత పలానా ప్రదేశంలో ఉన్నది. శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి ఒక బాణం అక్కడ విసిరంగానే తనకు కావలసిన, అంటే ఆ ప్రాంతంలో వాటర్ లేవు కాబట్టి దొరకక తను అల్లాడిపోతున్న ఒక బాణంతో విసిరంగానే వాటర్ అనేది రావడం జరిగింది. అది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్న ప్రజలందరూ ఇక్కడ ఎప్పటికీ ఆనందంగా ఉండాలనే సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడంటే 14 సంవత్సరాల వనవాసం కాలంలో ఉదయమే సూర్య నమస్కారాలు చేస్తుంటే ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని పూజించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఆ సన్నివేశంలో అతనికి ఆ శివునికి పాదాభిషేకం లేదా చేయడం కోసము రావడం జరిగింది. ఆ సన్నివేశంలో వాటర్ లేవు కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఏం చేసిందంటే బాణంతో వాటర్ అనేది ఉప్పెంగల, అంటే బయటికి తీయడం జరిగింది తన దగ్గర ఉన్నటువంటి బాణంతో. ఆ సన్నివేశాన్ని
మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇక్కడ మన 14 తన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల అరణ్యవాసంలో ఇక్కడికి మనం వచ్చిన క్రమంలో ఇక్కడ వాతావరణము సస్యశ్యామలంగా మంచిగా ఉండడం వల్ల దానికి ముగ్ధుడైపోయి ఈ బండ మీద తన సంధ్యావందన సమయాన్ని చేసుకుందామని నిర్ణయించుకున్న సమయంలో ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ వాటర్ లేకపోవడంతో శ్రీరామచంద్రుడు తన బాణంతో ఈ యొక్క కొలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ తన సంధ్యావందనాన్ని పూర్తి చేసుకున్నాడు. దాని తర్వాత ఇక్కడనే తన చేతుల మీదుగా ఒకటి శివలింగాన్ని అభిషేకం చేసుకొని ఇక్కడ తన పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నాడు. దాని తర్వాత శ్రీరామచంద్రుడు ఇక్కడ ఉన్న కొన్ని జింక లేడీ అచ్చులు కూడా ఉంటాయి ఇక్కడ కొన్ని. దాని తర్వాత ఈ యొక్క ప్రదేశాన్ని చోళుల కాలంలో చోళ రాజ్యాలు వచ్చినప్పుడు ఈ యొక్క ప్రదేశాన్ని వాళ్ళు ఇక్కడ ఉన్న నీటి స్థావరాలను చూసి వాళ్ళు ఇక్కడ గుర్రాలకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఇక్కడ చేసుకున్నట్టుగా కూడా చరిత్ర చెప్తుంది. అది 16th century ఇక్కడ వాళ్ళు ఈ శివాలయాన్ని, ఇక్కడ ఉన్న పాత రామాలయాన్ని, అలాగే ఇక్కడ బయట కొన్ని విగ్రహాలు ఉన్నాయి వీటన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు మన సాయుడు గ్రామంలో కూడా ఒక శివాలయాన్ని, ఒక రామాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలని ప్రతి సంవత్సరము శ్రీరామచంద్రుని ఒక కళ్యాణం రోజు, నవమి రోజు ఇక్కడికి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం ఉత్సవాలు ఘనంగా జరిపించేవారు. అప్పుడు నిజాం రాజుల కాలంలో తన శ్రీరామచంద్రునికి మన భద్రాచలానికి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ యొక్క రామాలయ ఈ సాయుడం గ్రామానికి అంబారి మీద తన పట్టు వస్త్రాలు తలంబ్రాలు శ్రీరామచంద్రుడు ఇక్కడికి పంపించేవాడు, అది మన నిజాం రాజులు ఇక్కడికి పంపించేవారు. దాని తర్వాత ఆ ఏనుగు ఒక రోజు ఎండాకాలం టైంలో దానికి చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు దొరకక అది ఇక్కడ ఈ గుండంలో పడి చనిపోవడం జరిగింది. ఆ టైంలో అది చనిపోయినా కూడా దాని వాసనకి ఇక్కడ దేవుడు మరి ఉండలేక మన జీర్కలకు వెళ్ళడం జరిగింది. దేవుడు ఇక్కడ నుంచి జీర్కలకి ఒక 2 అడుగుల్లో జీర్కలకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి మనకి ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యత తగ్గుకుంటూ ఇలా ఇప్పటికి ఇలా అయిపోయింది. ఇప్పుడు మేము ఒక గత 6 సంవత్సరాల నుంచి సాగడం యూత్ ఆధ్వర్యంలో శ్రీ భక్త రామాంజనేయ కమిటీ ఆధ్వర్యంలో 6 సంవత్సరాల నుంచి ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటూ ఈ రోజు ఇలా చేయడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి మాకు కార్యక్రమాలు ఇలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొంచెం ముందుకు ఈ యొక్క టెంపుల్ అనేది అభివృద్ధి స్థాయిలోకి వెళ్తుంది, ప్రాచుర్యం కలుగుతుంది మీలాంటి వాళ్ళ వల్ల అని నేను మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా. మరి ఇది ఏ ఆకారంలో ఉంటుంది ఈ యొక్క గుండం? ఈ యొక్క గుండం అనేది ఒక శంఖ ఆకారంలో ఉంటుంది, పైన ఇంత వెడల్పు ఉంది, వెళ్తా ఉంటే కిందికి సన్నగా వెళ్తుంటది. అయితే మా పూర్వీకులు చెప్పిన విధాన ప్రకారం ఏంటంటే ఇది 7 తాడు చెట్ల లోతు ఉంటుంది అని కూడా మా పూర్వీకులు చెప్పారు. అయితే ఇక్కడ ఇంతవరకు ఇప్పుడు మనం చూసిన మా పెద్దలు మా పూర్వీకులు అప్పటి నుంచి కూడా ఈ గుండంలో వాటర్ ఇప్పటి వరకు ఎప్పుడు తగ్గలేదు. తగ్గితే అక్కడ ఒక మెట్టు ఉంటుంది, ఆ మెట్టు వరకే తగ్గుతుంది. దాని తర్వాత అక్కడ ఒకటి కదిలే శివలింగం ఉంటుంది, ఇందులో ఉంటుంది, అందులో ఆ మూలకి కదిలే శివలింగం ఒకటి ఉంటుంది. ఆ శివలింగం అనేది మేము మా పూర్వీకులు చూసినప్పటి నుంచి తర్వాత మేము ఒక 2 ఇయర్స్ బ్యాక్ మాత్రమే చూడగలిగాము. అది మాకు అదృష్టం కలిగింది. దాని తర్వాత ఇందులో ఇంకొక విశేషత ఏంటి అంటే అక్కడ ఉన్న శివలింగంతో పాటు ఇంకొక శివలింగం లోపల ఉంటాడు, బండను పలగొట్టి లోపల ఇంకో శివలింగం ఉంటాడు. అట్లాగే ఇటు సైడ్ ఏమో శ్రీరామచంద్రుల విగ్రహాలు అనేది గోడకి చెక్కి ఉంటాయని కూడా మా పూర్వీకులు చెప్పారు. అది ఇంతవరకు అయితే మేము అవి చూడలేదు, ఎందుకంటే అంతవరకు నీళ్ళు ఎప్పుడు తగ్గలేదు. అక్కడ 12 మంది అల్వార్లు ఉన్నారు, అది కూడా మాకు ఇది లేటెస్ట్ గా అల్వార్లు స్వామివారిని నిత్యము మన శ్రీ విష్ణుమూర్తి భక్తులు అనమాట. 12 మంది అల్వార్లు వీళ్ళు శ్రీ విష్ణుమూర్తి భక్తులు. ఇది కూడా మాకు మొన్న లేటెస్ట్ గా ఒక భక్తుడు చెప్తే గానీ మాకు తెలియలేదు ఇది. ఓకే, అలా అది కూడా చాలా ప్రాచీనమైనది. 12 చోళుల కాలంలో కట్టిన గుడి. ఇక్కడనే ఊర్లో ఉన్న ఉచ్చ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడనే కళ్యాణం జరిపించి ఇక్కడనే బండ మీద దూపోత్సవం జరిపేది. ఇక్కడ అది అంగరంగ వైభవంగా జరిగేది. ఓకే, ఇవన్నీ ఈ మధ్యలో లేటెస్ట్ గా ఇక్కడ మనం ఈ చుట్టూ ఈ ప్రహరీ కూడా అప్పుడు పాతగా ఉండే మా పెద్దలు అందరు కలిసి దీన్ని అభివృద్ధి చేసేసి ఇక్కడ ప్రహరీ కూడా కట్టించేసి మళ్ళా ఇక్కడ నవగ్రహాలు, రామలమ్మ విగ్రహము, ఇక్కడ ఈ ఒక హనుమాన్ విగ్రహము గుడి, ఇక్కడ ఈ మూల విగ్రహాలు ఇవన్నీ కట్టడం జరిగింది. అయితే దాని తర్వాత ఏమైందంటే ఈ మధ్యలో అప్పుడు మాకు ఈ యొక్క గణపతి గుడి లేనప్పుడు ఇలా ఊర్లో వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటుండే. ఇందులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి మన పంతులు వేద పంతులు అడిగితే ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిరు. అది సంకటహార చతుర్థి వినాయకుడు అని చెప్పి ఆయన ఇక్కడ ప్రతిష్ట చేసిరు. ఓకే, ఆయన ప్రతిష్ట చేసినప్పటి నుంచి ఇక్కడ వీళ్ళు
ఈ మరణాల సంఖ్య అనేది తగ్గింది. తగ్గిపోయింది గణపగుడి. ఇది గణపగుడి గణపగుడి. ఇది ఓకే. ఇది గణపతి కూడా, అది శివాలయం. అది చాలా పురాతనమైన శివాలయం. అది అక్కడికి వెళ్దామా? అక్కడికి వెళ్దాము. పురాణ కాలంలో ఈ యొక్క శివాలయాన్ని రాముడు ఇక్కడికి వచ్చి చేసిన యొక్క తపస్సు చేసుకుని ఇక్కడ ఉన్న సజావందరమైన పూజ చేసుకునే విధానం వాళ్ళకు తెలిసి వాళ్ళు ఏం చేసినట్టే చోళ్ళ కాలంలో ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టాప చేసి ఈ గుడి కట్టడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క గుడిలో మనకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు, ఎప్పుడైనా కాలం కానప్పుడు మా దగ్గర ఆ గుడిలో శివలింగం ముంచేంత వరకు నీళ్లు పోసినప్పుడు కంపల్సరీ వారం పడతాయని ఒక ప్రాచుర్యత కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నేను పూసినప్పుడు చాలాసార్లు చేసాము, అట్లా వానలు పడ్డాయి. చాలా గొప్ప ఒక దాని యొక్క ప్రతిష్ఠ ఏంటంటే అదే. అక్కడ మాకు అర్థం కానీ ఏంటంటే శివలింగం నీరు పోస్తే మనకు వర్షం పడుతుంది అనేది మేము కూడా చాలాసార్లు ఆలోచించాము. ఓకే, అది ఒక రీజన్ ఇక్కడ. అది తర్వాత ఇది చోళ కాలం తర్వాత మనకు ఇక్కడ తూర్పుడ పక్కన విలేజ్ ఒక భక్తుడు ఈ టెంపుల్ కు వచ్చి దర్శనం చేసుకుని నాకు ఉత్త సంతానము సమయం నాకు అన్ని మంచిగా అయితే నేను మీకు అన్ని చేసుకుంటా అని చెప్పేసి అని భక్తులు వేడుకున్నప్పుడు ఆయనకు అన్ని అని అనుకున్నట్టు అన్ని జరిగితే ఆ భక్తులు ఏం చేసాడే తన గ్రామంలోనే 2.5 ఎకరాలు ఈ గుడి పేరు మీద గుడి పేరు మీద తీయడం కూడా జరిగేది. అది ఇప్పటికీ ఈ గుడి కూడా ఇక్కడ చాలా 18 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఈ గుడి కూడా 18 ఎకరాల ల్యాండ్ ఉన్నది. అది ఈ మధ్యనే కొంచెం బయటికి తీయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ మధ్యన ప్రాచుర్యం తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క శివలింగంకు ఉన్న ప్రత్యేకత ఇంకొకటి ఏమిటంటే, ఇక్కడ ఒక శివలింగం ఉన్నది, ఇంకొక శివలింగం ఉన్నది. మనం ఎప్పుడు కళ్యాణం అయినా కూడా అక్కడ నుంచి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ శివలింగం కానీ మన కళ్యాణం చేసేటప్పుడు ఇక్కడ ఘనంగా చేయడం జరుగుతుంది అన్నమాట. ఆనవాయికి ప్రతి భక్తులు ఇక్కడ నుంచి చుట్టుపక్కల దాదాపు 14 విలేజ్ల నుంచి ఇక్కడికి భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారు. శివరాత్రి టైంలో ఇక్కడ చాలా మనకు ఉండనే కూడా ప్లేస్ కూడా సరిపోదు. ఇక్కడ బయట కూడా ఇంకా శ్రీరామనవమి కళ్యాణం అప్పుడు అయితే ఇక మనకు చెప్పనవసరం లేదు. అక్కడ ఇక్కడ కళ్యాణం అక్కడ చేస్తాం. కళ్యాణం ఇక్కడ చేస్తారా? అక్కడ కళ్యాణం చేస్తాము. కళ్యాణం చేసేటప్పుడు ఇక్కడ మొత్తము అన్నదానము అలాగే అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తాము. బయట అయితే ఇక భక్తులకి అక్కడ వెహికల్స్ కూడా సరిపోయినంత పబ్లిక్ వస్తారు ఇక్కడికి. మాకు ఈ మధ్యన కొంతమంది దాతలతోటి ఇక్కడ జాలి వేయడం జరిగింది, ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ గుడిని డెవలప్మెంట్ స్థాయికి తీసుకొస్తున్నాం. ఓకే మిత్రమా, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రతి గ్రామంలో సాధారణంగా ఒక శివాలయం అయితే ఉంటుంది. కానీ ఈ గ్రామంలో 2 శివాలయాలు ఉండడం అనేది చాలా ప్రఖ్యాతగాంచి ఉన్నది. ఆ కాలంలో పరిపాలిస్తున్నటువంటి చోళులు దీన్ని నిర్మించడము జరిగింది.